శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో టిఎస్ఆర్ దోమా మహాశ్రీ కీర్తనారెడ్డి గారు కర్లపాలెం మండలం బాపట్ల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. న్యూ కేటగిరీ విభాగంలో మొట్టమొదటి జతగా ఈ విభాగములకు సమయము 20 నిమిషములు. రెండవ జతగా శ్రీమద్ విరాట్ కోతలూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఈశ్వరమ్మ తల్లి ఆశీస్సులతో కేవీఆర్ పోస్ట్ కటకం వెంకటేశ్వర్లు గారు ఇనిమిది రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉన్నారు. ఒకటో నుండి 300 అడుగుల దూరాన్ని 1 నిమిషం 2 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. దోమా మహాశ్రీ కీర్తనారెడ్డి గారు కర్లపాలెం వారి జత పోటీలో ఉన్నాయి. గత సంవత్సరం రికార్డ్ 4,602 అడుగుల 11 అంగుళములు. 4,602 అడుగుల 11 అంగుళములు. ఏర్చల ప్రసన్నారెడ్డి గారు నాదుకులు వారి తెలంగాణ రాష్ట్ర వారి రికార్డు. బాబు పెన్సింగ్ ఎవరు కాళ్ళు ఏం తప్పొద్దు. సోదరి పండు అంటే చేసి ఏర్పాటు చేసేవాళ్ళు వచ్చి కూర్చోండి. దోమా మహాశ్రీ కీర్తనారెడ్డి గారు కర్లపాలెం మండలం బాపట్ల జిల్లా వారి పోటీలో ఉన్నాయి. మొట్టమొదటి జతగా కూర్చొని మీరు రెండవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 3 నిమిషముల 3 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. దోమా మహాశ్రీ కీర్తనారెడ్డి గారు కర్లపాలెం వారి జత పోటీలో ఉన్నాయి. కటకం వెంకటేశ్వర్లు గారు ఇనిమెండ రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి. దోమా మహాశ్రీ కీర్తనారెడ్డి గారు కర్లపాలెం మండలం బాపట్ల జిల్లా వారు వారికంత ప్రదర్శనలో ఉన్నాయి. కట్క వెంకటేశ్వర గారి దత్త రెడ్డిగా ఉన్నారు. పూర్తిగా టచ్ మూడవ రౌండ్ 900 అడుగుల దూరాన్ని 4 నిమిషముల 26 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. దోమా మహాశ్రీ కీర్తనారెడ్డి గారు కర్లపాలెం వారి జత పోటీలో ఉన్నాయి. మొత్తం 20 జతలు పోటీలో ఉన్నాయి. ఈ రోజు 15 జతలకు ప్రదర్శన నిర్వహించి మిగిలినటువంటి 5 జతలకు రేపు ఉదయం ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ఈ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు
మొదటి బొమ్మకి 40000 రూపాయలు మొత్తాన్ని బొమ్మల సీతారామయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు జీపి రాజు గారు పాతూరు నర్సరాపేట వారు బహుకరిస్తున్నారు. రెండవ బొమ్మకి 35000 రూపాయల మొత్తాన్ని అజంత కృష్ణారెడ్డి గారు నర్సరాపేట వారు బహుకరిస్తున్నారు. మూడవ బొమ్మకి 30000 రూపాయల మొత్తాన్ని గన్నెపల్లి నాగయ్య గారు సర్పంచ్ గారు గురవాయిపాలెం వేమల వెంకట్రావు గారు కోటప్ప కొండ ట్రస్ట్ బోర్డు మెంబర్ గురవాయిపాలెం గన్నెపల్లి పేరయ్య గారు మాజీ ఎంపీడీసీ గారు గురవాయిపాలెం వారు బహుకరిస్తున్నారు. నాలుగవ బొమ్మకి 25000 రూపాయల మొత్తాన్ని జక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు బొమ్మడి పరు వారు బహుకరిస్తున్నారు. ఐదవ బొమ్మకి 20000 రూపాయల మొత్తాన్ని ద్రోణాద్ర చంద్రారెడ్డి గారు బహుకరిస్తున్నారు. ఆరవ బొమ్మకి 15000 రూపాయల మొత్తాన్ని మేదరపెట్ల అంజిబాబు గారు బెట్లూరు వారి పాలెం వారు బహుకరిస్తున్నారు. ఏడవ బొమ్మకి 10000 రూపాయల మొత్తాన్ని మెట్టు రామిరెడ్డి గారు ఎంపీడీసీ గారు పాలకపాడు వారు బహుకరిస్తున్నారు. ఎనిమిదవ బొమ్మకి 8000 రూపాయల మొత్తాన్ని దేవరపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఉప్పలపాడు వారు బహుకరిస్తున్నారు. తొమ్మిదవ బొమ్మకి 4000 రూపాయల మొత్తాన్ని ఏరువ రమణారెడ్డి గారు రంగారెడ్డి పాలెం వారు బహుకరిస్తున్నారు. నాలుగో రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 6 నిమిషముల 18 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. దోమ మహాశ్రీ చేతనారెడ్డి గారు కొల్లపాలెం బాపట్ల జిల్లా వారితో పోటీలో ఉన్నాయి. పదవ బొమ్మకి 5000 రూపాయలు మొత్తాన్ని సిరిగిరి పిచ్చిరెడ్డి గారు కొండకావూరు వారు బహుకరిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ విభాగంలో పాల్గొని బహుమతులు సాధించినటువంటి మిగిలిన జతలకు ప్రోత్సాహ బహుమతుల కింద జతకు 3000 రూపాయలు చొప్పున బహుకరిస్తున్న వారు బాల శ్రీనివాసరెడ్డి గారు వట్లముడి వారి పాలెం వారు మరియు దుగ్గిరెడ్డి మాలకొండారెడ్డి గారు విజయసాయి టౌన్షిప్ రావిపాడు రోడ్ నర్సరావుపేట వారు బహుకరిస్తున్నారు. బహుమతి దాతలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నాము. నిర్వాహకులు గౌరవనీయులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, మన ఈ ప్రదర్శన నిర్వాహకుల తరఫున ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదములు తెలియజేస్తున్నాము. డిఎస్ఆర్ ఫుల్స్ దోమ మహాశ్రీ కీర్తనారెడ్డి గారు కర్లపాలెం కర్లపాలెం మండలం బాపట్ల జిల్లా వారి పోటీలో ఉన్నాయి. శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఈశ్వరమ్మ తల్లి ఆశీస్సులతో కేవీఆర్ ఫుల్స్ కట్టం వెంకటేశ్వర్లు గారు ఇనిమెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి తర్వాత రెడీగా ఉన్నారు. ఈ విభాగములకు సమయము 20 నిమిషములు. ఐదో రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 8 నిమిషముల 49 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. దోమ మహాశ్రీ కీర్తనారెడ్డి గారు కర్లపాలెం వారి తర్వాత పోటీలో ఉన్నాయి. కటకం వెంకటేశ్వర్లు గారు ఇనిమెట్ల రాజుపల్లి మండలం పల్నాడు జిల్లా వారి తర్వాత రెడీగా ఉండాలి. స్టాండ్ మీద కానీ ఇక్కడ పెట్టాది కాదు. అందరూ అందరూ అందరు
7వ రౌండ్ 2024